స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. కారును కాజీపేట బాపూజీ నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. ప్రమాద సమయంలో కారులో రాజయ్య ఉన్నారు. కాజీపేట మండలం మడికొండ దగ్గర ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాద టైంలో కారును డ్రైవర్ నడిపినట్లు తెలుస్తోంది. మృతురాలిని కలకోట స్వప్నగా గుర్తించారు. మడికొండలో ఆమె అద్దె ఇంట్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే కారు యాక్సిడెంట్ గురైన సమయంలో ఆ కారులో మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన ప్రయాణిస్తున్న కారు కాజీపేట బాపూజీ నగర్ చౌరస్తాలో వదిలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో రాజయ్య కూడా ఉన్నారు. కాజీపేట మండలం మడికొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద టైంలో కారును డ్రైవర్ నడిపినట్టు తెలుస్తుంది. మృతురాలిని కలకోట స్వప్నగా గుర్తించారు. మడికొండ అద్దె ఇంట్లో ఆమె ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కారును అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది వేరే వాహనంలో. ఇక ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ మహిళ అక్కడే స్పాట్లో చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఆమె మడికొండలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి వెంకటరత్నం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, మడికొండ దగ్గర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కారులో మాజీ ఎమ్మెల్యే రాజయ్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజయ్యకు చెందిన కారే ఓ మహిళకు గట్టిగా బలంగా ఢీకొట్టడంతో ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అయితే నిన్న రాత్రి 10 గంటలకు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య హైదరాబాద్ నుండి కాజీపేటకు అంటే తన సొంత గ్రామానికి తిరిగి వస్తున్నటువంటి సమయంలో జరిగింది ఈ ఘటన. అయితే ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కారు డ్రైవర్ అంటే రాత్రి వర్షం పడుతుంది, ఆ 10 గంటల సమయంలో రోడ్డు మీద ఎవరు లేరన్నటువంటి పరిస్థితి అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సడన్ గా మడికొండ చౌరస్తా ప్రాంతానికి రాగానే అక్కడ నుండి ఒక మహిళ వేగంగా అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఇక్కడ వెంటనే ఆ కారు అనుకోకుండా వచ్చి ఢీకొన్నది. వెంటనే అక్కడికక్కడే మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అక్కడ పరిస్థితిని గమనించినటువంటి తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి ఆ మహిళను పరిశీలించారు. పరిశీలించేసరికి ఒక అపస్మారక స్థితిలో ఉండడంతో ఉటావుట్న హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పి కూడా వారికి ఆదేశించారు. కానీ పరిస్థితి అప్పటికే విషమించినట్టుగా గుర్తించారు. అయితే యాక్సిడెంట్ అనంతరం కూడా వెంటనే అక్కడ కొంత అంటే ట్రీట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు హాస్పిటల్ తీసుకెళ్లడానికి కూడా అన్ని ప్రయత్నం చేశారు. కానీ మహిళ అప్పటికే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే స్పాట్ లోనే బలంగా ఢీకొనడంతో అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నటువంటి మహిళ స్వప్నగా గుర్తించారు. ఆమె మడికొండలో ఒక కిరాయికి నివాసం ఉంటుంది. అయితే ఈ కలకోట స్వప్న వీరు అంటే వేరే ప్రాంతం నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ ఒక ఇది మరికొండలనే నివాసం ఉంటున్నారు. ఒక 40 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకి. మృతురాలకి భర్త అలాగే ఒక కుమారుడు కూడా ఉన్నారు. తను చిన్న చిన్న పనులు చేసుకుని అక్కడ జీవితంగా సాగిస్తుందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ మహిళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి వెంటనే అక్కడ కారును అంటే వెంటనే తీసుకెళ్తే అది డ్రైవ్ అంటే హిట్ అండ్ డ్రైవ్ కింద అవుతుంది కాబట్టి కారును ఎమ్మెల్యే అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ వేరే కారును తెప్పించుకుని తన ఇంటికి వెళ్ళిపోయారు. దానికి సంబంధించిన సమాచారం కూడా తనే పోలీసులకు ఆ సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ రోజు ఉదయం వచ్చి అంటే పోలీసులు వాహనాలు తరలించేటువంటి ఆ వెహికల్ ని తీసుకొచ్చి అతని కారును కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనికి సంబంధించి రాజయ్య కూడా ఈ రోజు ఉదయం స్పందించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఏంటంటే తప్పు తనదే అన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. కాకపోతే మహిళ వర్షం పడుతున్న సమయంలో కూడా రోడ్డు మీద కూడా ప్రశాంతంగా ఉండేది. కానీ వేగంగా వస్తున్నటువంటి కారు సడన్ గా మహిళ రోడ్డు మీదకి రాగానే ఢీకొన్నట్టుగా ప్రస్తుతం తెలుస్తుంది. మనోజ్, అంటే ఇప్పుడు పోలీసులు మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారా? ఖచ్చితంగా కేసు నమోదు చేయాల్సిందే. కాకపోతే ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సింది. ఎందుకంటే నేను రాత్రి జరిగిన సంగతి కాబట్టి స్పాట్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి దీనికి సంబంధించి కేసు అయితే రాశారు. కానీ ఏ సెషన్ల కింద అనేది ఇంకా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని విచారించిన తర్వాత అక్కడ మాజీ ఎమ్మెల్యేని విచారించిన తర్వాత తెలుస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ రత్నం. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొన్న మహిళ మృతి చెందింది. కారును కాజీపేట బాపూజీ నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే వదిలివెళ్లారు. ప్రమాద సమయంలో కారులో ఉన్నారు రాజయ్య. కాజీపేట మండలం మడికొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద టైంలో కారును డ్రైవర్ నడిపినట్టుగా తెలుస్తోంది. మృతురాలిని కలకోట స్వప్నగా గుర్తించారు.